తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థలోనే ఒక సువర్ణ అధ్యయనం. ప్రభుత్వ పాఠశాలల దశ దిశనే మార్చే బృహత్తర కార్యక్రమం. భారీ బడ్జెట్ తో మన ఊరు మనబడి కార్యక్రమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. వనపర్తిలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ బడుల్లో సకల సౌకర్యాలు కల్పిస్తూ కార్పొరేట్ సంస్థలకు మించి అభివృద్ధి లక్ష్యంగా ఆంగ్ల బోధనతో మరొక ముందడుగు పడింది. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తుంది అన్నోళ్లకు నిదర్శనమే పథకాలన్నారు. బేగంపేటలోని విమానాశ్రయం నుండి కేసీఆర్ తో కలిసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వనపర్తి చేరుకున్నారు. విద్యాపర్తిలో విద్యకు బాటలు వేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రితో కలిసి విద్యాశాఖ మంత్రిగా పాల్గొనడం అదృష్టంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎండమంట అప్పుడే మొదలైంది. బంగాళాఖాతంలో 3 రోజుల క్రితం ఏర్పడిన వాయుగుండం బలహీన పడటానికి తోడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఆకాశం నిర్మలంగా ఉండటం, సముద్రం నుంచి వచ్చే గాలులు తగ్గడంతో వాతావరణం పొడిగా మారింది. ఫలితంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. వాయుగుండం బలహీన పడటంతో సముద్రం మీదుగా వచ్చే గాలుల్లో తేమ శాతం గణనీయంగా తగ్గింది. ఫలితంగా నిన్న కోస్తా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత బాగా పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. కరోనా వైరస్ భయాలిక లేనట్టేనని ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ జాకోబ్ జాన్ పేర్కొన్నారు. దేశంలో కరోనా 3వ దశ ముగిసిందని, ఇక 4వ దశ భయాలు అక్కర్లేదని పేర్కొన్నారు. పూర్తిగా భిన్నమైన వేరియంట్ వస్తే తప్ప 4వ వేవ్ ఆందోళన అక్కర్లేదన్నారు. దేశం మరోమారు ఎండమిక్ దశకు చేరుకుందన్నారు. గతంలో వచ్చిన శ్వాసకోశ సంబంధిత వ్యాధులన్నీ ఇన్ఫ్లుయెంజియా కారణంగానే వచ్చాయని, ప్రతి ఇన్ఫ్లుయెంజియా 2-3 దశల తర్వాత ముగిసిందని డాక్టర్ జాన్ గుర్తు చేశారు. ఐసీఎంఆర్ కు చెందిన వైరాలజీ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ కు డాక్టర్ జాన్ గతంలో డైరెక్టర్ గా పనిచేశారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి గ్యాస్ ఆధారిత డిజైర్ సిఎన్జీ మోడల్ ను తీసుకొచ్చింది. విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ పేరిట ఈ సరికొత్త డిజైర్ 2 వేరియంట్లో వస్తుంది. ఈ 2 వేరియంట్లలో గ్యాస్ కిట్ ఆప్షనల్ గా ఎంచుకోవచ్చు. ఇందులో ప్రధానంగా 1.2 లీటర్ల డ్యూయల్ వివిటి ఇంజిన్, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ను పొందుపరిచారు. విఎక్స్ఐ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర 8,14,000 రూపాయలు, జెడ్ఎక్స్ఐ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర 8,82,000 రూపాయలుగా పేర్కొన్నారు. ఈ డిజైర్ సిఎన్జీ కారు 1 కిలో గ్యాస్ తో 31.12 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని మారుతి సుజుకి పేర్కొంది. సీఎం జగన్ వైసీపీ సర్కార్పై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. త్వరలోనే ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో జగన్ ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందని, ఆ వ్యతిరేకత ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని చంద్రబాబు స్పష్టం చేశారు. నెత్తి మీద కుంపటిని దించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఉద్ఘాటించారు. ఉక్రెయిన్ పై దండెత్తి వచ్చిన రష్యా భీకరంగా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే యుద్ధం మొదలై 13 రోజులైనా రష్యా ఏమాత్రం వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. తాజాగా సోమవారం రాత్రి నుంచి ఉక్రెయిన్ పైకి తన అమ్ముల పొదిలోని 500 కేజీల బాంబులను రష్యా ప్రయోగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అసలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లక్ష్యమేమిటో, అసలు పుతిన్ ఎలాంటి వారో, రష్యా అసలు టార్గెట్ ఏమిటో అన్న విషయాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వనపర్తి జిల్లా నాగవరంలో నేడు సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ ఈరోజు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయబోతున్నారని, నిరుద్యోగులంతా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీవీ చూడాలని వెల్లడించారు. ఏ విధమైన తెలంగాణ ఆవిష్కరణ అవుతుందో ఈ రోజు అసెంబ్లీలో చెప్పబోతున్నానన్నారు. తెలంగాణ కోసం ఎలా ఉద్యమం చేపట్టి కొట్లాడామో దేశం కోసం కూడా అలాగే పోరాడతామని పిలుపునిచ్చారు. దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తానని ఉద్ఘాటించారు. కరోనా కారణంగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులను భారత్ పునఃప్రారంభించేందుకు సిద్దమైంది. ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించబోతున్నట్లు పౌర విమానయాన శాఖ మంగళవారం నాడు ప్రకటించింది. అయితే ఈ ప్రయాణాల్లో వైద్య ఆరోగ్య శాఖ సూచించిన నిబంధనలు పకడ్బందీగా అమలు చేయనున్నట్లుగా కూడా ఆ శాఖ ప్రకటించింది. తాజాగా దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 4,000కు తగ్గడంతో కొన్ని జాగ్రత్తలతో అంతర్జాతీయ విమాన సర్వీసులను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కరోనా నిబంధనలు మాత్రం తప్పనిసరిగా పాటించనున్నట్లు ప్రకటించింది. తెలంగాణలో టీఆర్ఎస్ అత్యధిక ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పట్టాలు ఎక్కేసింది. ఇప్పటిదాకా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేసిన ప్రభుత్వం ఆ నిధులను డ్రా చేసేందుకు లబ్ధిదారులకు అవకాశం ఇవ్వలేదని ఇప్పటికే విపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు ఎంతమాత్రం పట్టించుకుని కేసీఆర్ సర్కార్ పథకం అమలు దిశగా పక్కాగానే అడుగులేసింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీని మొదలుపెట్టింది. దళిత బంధు లబ్ధిదారులకు మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్లు యూనిట్లను అందజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ వేడుకలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 ఏళ్లలోపు చట్టసభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదిస్తామని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రయత్నించారని, అయితే మోదీ అడ్డుకున్నారని ఆరోపించారు. మహిళల సర్వతోముఖాభివృద్ధికి కాంగ్రెస్ ఎప్పుడు ముందుంటుందని, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు.